మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేపు మధ్యాహ్నం 1 గంటకు గురుగ్రహంలోని మార్పు అనేది సంభవించబోతూ ఉంది. గురువు మకర రాశిలోనికి తన యొక్క ప్రవేశాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మకర రాశిలోనికి ప్రవేశించి ఆల్రెడీ అక్కడ ఉన్నటటువంటి శనిగ్రహంతో కలిసి కొన్ని రాశుల వారికి అఖండమైనటువంటి ధనయోగాన్ని కలిగించబోతూ ఉన్నాడు. ఈ యొక్క గురుగ్రహము మకర రాశిలోనికి ప్రవేశం చేయటం వలన 12 రాశుల వారిలోను కూడా ఎన్నో మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా 1-4 రాశుల వారికి మాత్రము 1-5 ఏళ్ల పాటు అదృష్టం అనేది సిద్ధించబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు ఎంతో దేవీప్యమానంగా వెలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ గురుగ్రహము శనితో కలిసి అఖండమైనటువంటి యోగాల్ని ఇచ్చేటటువంటి ఆ రాశుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాజయోగం అనేది ఈ నెలలో 20వ తేదీతో ప్రారంభమయ్యి ఈ యొక్క వచ్చేటటువంటి యొక్క అదృష్టము అనేది దాదాపుగా 1-5 సంవత్సరాల పాటుగా ఖచ్చితంగా ధనయోగము అనేది ఈ రాశుల వారికి ఉండబోతూ ఉంది. మహా అద్భుత రాజయోగము, అంతులైనటువంటి ధనాన్ని సంపాదించేటటువంటి అదృష్టాన్ని శని గురువులు ఈ రాశుల వారికి ఇవ్వబోతూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటి రాశి ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి జాతకులకు ఏ నక్షత్రం వారైనా సరే ఈ ధనుసు రాశిలో ఉండేటటువంటి అన్ని నక్షత్రాల వారికి కూడా ఈ నెల నుంచి కూడా మహాపద్మ రాజయోగము తప్పకుండా ప్రాప్తించబోతుంది. ఈ రాశివారు ఏదైనా వ్యాపారాలు కానీ ఏదైనా కార్యక్రమాలను కానీ మొదలుపెట్టినట్లు అయితే మీరు ఆశించినటువంటి, మీరు అనుకునేటటువంటి, లక్ష్యంగా పెట్టుకుంటూ ఉండేటటువంటి, మీరు ఎంతైతే అనుకుంటూ ఉంటారో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని తప్పకుండా ఈ ధనుసు రాశి వారు సంపాదించబోతూ ఉన్నారు. ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి కాలము అనేది దాదాపుగా 1-5 సంవత్సరాల పాటుగా ఈ రాశి వారికి రాబోతూ ఉంది. రకరకాల యొక్క గ్రహాల యొక్క కలయిక వలన కాబట్టి ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి సమయాన్ని, యోగాన్ని అందుకోవటానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలను మీరు చేసుకుంటూ ఉండవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారికి రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అనేవి కూడా గొప్ప ధనాన్ని, రాజయోగాన్ని పొందేటటువంటి అవకాశము ఉంది. కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వ్యాపార ప్రయత్నం మీద కానీ వేరొక కార్యక్రమాల వలన కానీ వచ్చి మంచి మంచి ప్రపోజల్స్ తేవటము జరుగుతుంది. వాటిని మీరు యూటిలైజ్ చేసుకుని అంతులేనటువంటి డబ్బును సంపాదించుకోవటానికి కావలసినటువంటి ఏర్పాటు అనేది చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లు అయితే అనూహ్యంగా ఈ రాశి వారికి కాలము అనేది కలిసి వచ్చి అద్భుతవంతమైనటువంటి అవకాశాలు అనేవి వచ్చి ఈ రాశి వారు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ ధనుసు రాశిలో ఉండేటటువంటి వారిలో కొంతమందికి ఆశలు, ఆశయాలు పెద్దగా లేవనుకోండి. వారు ఉన్నంతలోనే వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ధనాన్ని తప్పకుండా ఈ రాశి వారు సంపాదించుకుంటారు. తరువాత మీనరాశివారు. ఈ మీనరాశివారు ఇప్పటి వరకు కూడా ఏమీ కలిసి రాక ఇబ్బందులు పడుతూ అలా ఉండిపోయినటువంటి ఈ యొక్క మీనరాశి వారికి మీరు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకున్నారు. మీరు చేసినటువంటి తప్పులు తెలుసుకుంటూ ఉన్నారు. మీరు చేసినటువంటి పొరపాట్లను తెలుసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వేధించి ఇబ్బంది పెట్టి ఉన్నటువంటి మనుషులను వదులుకుంటూ ఉన్నారు. మీ యొక్క చెడు అలవాట్లు వదిలేసుకుంటున్నారు. లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు పెట్టుకుని వాటి కోసం ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ రాశి వారికి శని గురువులు అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండి ఈ యొక్క 20 నవంబర్ ప్రారంభమయ్యి ప్రారంభమైనటువంటి యొక్క అద్భుత రాజయోగము 5 సంవత్సరాల పాటు కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. 5 సంవత్సరాల పాటు మీరు తప్పకుండా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ప్రయత్నాలు చేయటానికి కావలసినటువంటి బలాన్ని శని గురువులు మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మేనము అంటే చేప, అది నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఎలా ఈదాలో చేపకు చెప్పాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా కష్టపడి తరువాత మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలో మీకు తెలుసు. అలక్ష్యం వలన, మీకున్నటువంటి బద్ధకం వలన, సరైనటువంటి ప్రేరణ అనేది లేకపోవటం వలన మీకు అవకాశాలను, మార్గాలను
చూపించే వ్యక్తులు లేకపోవటం వలన మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ వస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి మీకు అటువంటి అద్భుతమైనటువంటి ప్రేరణ కల్పించే వ్యక్తులు తారసపడటం అనేది చూస్తారు. మీకు సపోర్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తులు మీకు ఎన్నో అద్భుతవంతమైనటువంటి యోగాలను పొందుతారు. మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించేటటువంటి వ్యక్తులు అనేది మీకు దొరుకుతూ ఉంటారు. బలమైనటువంటి ఆశయాలు ఎన్నో కలిగి అద్భుతంగా ముందుకు వెళ్ళి గొప్ప ధనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. రాబోయేటటువంటి రోజులలో సంపాదించేటటువంటి డబ్బు అనేది చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతూనే ఉంటారు. తరువాత రాశివారు కర్కాటక రాశివారు. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు డబ్బు అనేది ఏ విధంగా సంపాదించాలో అనేటటువంటి విషయం తెలుసు. డబ్బు సంపాదించేటటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు ఏ సమయంలోనైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఈ రాశి వారికి ఇవ్వగలడు. వారే పరిస్థితుల్ని గమనించుకోలేదు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎప్పటి వరకు కూడా కష్టపడలేదు. దానికి కావలసినటువంటి సౌకర్యాలు వ్యక్తుల చుట్టూ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం అనేది చేస్తూ వస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో ఇప్పటికీ మీరు లక్ష్యాలను పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటి లక్ష్యాలను పెట్టుకునేటటువంటి ప్రేరణ అనేది మీకు శని గురుదేవులు ఇద్దరు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. నవంబర్ నుంచి మొదలుపెట్టి 1-5 సంవత్సరాల కాలం పాటు అఖండమైనటువంటి రాజయోగాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారు త్వరలోనే పొందబోతున్నారు. లభించినటువంటి ప్రతి అవకాశాలను కూడా వదులుకోకుండా అద్భుతవంతమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవటం అనేది చూస్తూ ఉంటారు. మీరే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. నేనైనా ఇలా సంపాదిస్తున్నాను అనేటటువంటి ఆశ్చర్యానికి మీరే గురవటం అనేది కూడా చూస్తారు. నాకైనా ఆ భగవంతుడు ఇలాంటి అద్భుతవంతమైనటువంటి వరాన్ని ప్రసాదించాడు అనేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తూ ఉంటుంది. మీకు ఉండేటటువంటి పరిధిలో మీరు చేయవలసినటువంటి పని అల్లా కూడా ఒకటే, వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని వాటిని డబ్బు కింద మార్చుకుంటూ ఉండాలి. బద్ధకాన్ని ముఖ్యంగా వదిలించుకోవాలి. మీ యొక్క సమయాన్ని కబుర్లతో వృధా చేసుకోకూడదు. తాగుడు, జోదము, మిగతా చెడు అలవాట్లను పూర్తిగా వేస్తూ ఉంటారు. శని గురువు యొక్క ప్రేరణ వలన వదిలేయటం జరుగుతుంది. ఈ రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరమని తెలియజేస్తూ ఉన్నాము. ఇక తరువాత రాశివారు కన్యారాశివారు. కన్యారాశివారు ప్రతి నక్షత్రానికి కన్యారాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని నక్షత్రాల వారికి కూడా అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది. శని, గురువు, రాహుకేతువులు, మిగతా గ్రహస్థితి అన్నీ కూడా మీకు తోడై అఖండ యోగాలు అనేవి సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.